ఇక్కడ కూడా మా అక్కలందరూ కూడా అక్కడ కూడా భారత్ మాతా కీ జై శ్రీ రామ్ ఈ రోజు మమ్మల్ని గనంగా స్వాగతించడానికి ఇక్కడ విచ్చేసిన మా అక్కలకి చెల్లెలకందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇది ఎలక్షన్ ప్రచారం లాగా లేదు మా యువకులు చేసిన దాన్ని చూస్తే ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా చేశారు గొల్లపల్లిన దీని బట్టి నాకు అర్థమవుతా ఉంది ఒక్క ఓటు కూడా వేరే దిక్కు ఓదు గొల్లపల్లి గ్రామం నుంచి అనేది మాత్రం నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది పెట్టుకోవచ్చా నమ్మకం పెట్టుకోవచ్చా మా అక్కలు చెప్పుని పెట్టుకోవచ్చా రైట్ ధన్యవాదాలు పోతే ఈ ప్రకాష్ గౌడ్ గాని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లు అడగనిక పోతే తరిమి కొడతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి కానీ మా చేయండి. గతంలో ఇంతమంది నాయకులు మీ తానికి వచ్చారు. ప్రకాష్ గౌడ్ కి 3 సార్లు ఓట్లు వేసి 15 సంవత్సరాల నుంచి మనందరం అవకాశం ఇచ్చిన విషయం వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. 15 సంవత్సరాల నుంచి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి కూడా అందరం కూడా ఆకాంక్షించడం ఎంతో ఈరోజు అందుకు సంబంధించి ఎంతో మంది పోరాటాలు చేశారు చెప్పారు. ఈరోజు మీ అందరు తెలుసు ఈరోజు మనం ఒక చిన్న అనారోగ్యం సుస్థితే ఈరోజు బస్సు దవాఖానాలు లేవు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి లేని పరిస్థితి శంషాబాద్ హాస్పిటల్లో పోయి ప్రైవేట్ దవాఖానాలకు పోయి వేల కొద్ది డబ్బులు కట్టి ఈరోజు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి మన నీళ్లు మన నియామకాలు మన నిధులు లేకపోవడమే కాక ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు అందించలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారని దిగజారిపోయారంటే ఈరోజు వీళ్ళకి నిర్లక్ష్యం ఈరోజు అభివృద్ధి పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించినందుకే ఈ పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈరోజు 2 విషయాలు మీ అందరికి చెప్తా. ఈరోజు ఈ బీఆర్ఎస్ సిగ్గులేని నాయకులు మన ఊర్లో చాలా మంది ఉన్నారు. ఈ పేర్లు పెట్ట ఆ స్థాయి నాది కాదు ఆ పేరు పెట్టి నేను మాట్లాడా ఆ స్థాయి నాయి కాదు ఒకడు అంటాడు ఆయన ఆడుంటాడు ఈ నీడుంటాడు అరే భయ్య నువ్వేడున్నావు నాయన నువ్వేం పీకి పెట్టావు నీ ఊర్లోండి నువ్వేం పీకి పెట్టినావని నేను అడుగుతావు. ఈరోజు వాళ్ళకి మా గురించి మాట్లాడే స్థాయి కూడా లేదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను చెప్తా ఉన్నా. మీరందరూ ఆలోచన చేయండి మా ఊరు మన ఊర్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే గడప ముంగట పోయి బానిసలా గులాంగిరి చేస్తా ఉన్నారు కదా మళ్ళా ఏం పీకి కట్టలు పెట్టిరు మన ఊరికి అనే విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. తెచ్చిరా ఏమన్నా మన ఊరికి తెచ్చిరా మీరు ఆలోచన చేయండి. ఉల్టా మన ఊర్లో చుట్టుపక్కల ఉన్న భూములని ఖర్జాలు చేస్తా ఉన్నారు పోయి ఎమ్మెల్యే జోబులో ఇంట్లో గల్లపెట్టలు నింపుతా ఉన్నారు తప్ప మన ఊరికి ఏమైనా తెచ్చి ఉరగబెట్టిరా అనేది ఆలోచన చేయండి. దయచేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా మీరు ఆలోచన చేయండి. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఈరోజు 15 సంవత్సరాలు మనం ఒకరికి అవకాశం ఇచ్చినాం. ఈరోజు ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం ఎంత దుర్మార్గం మీరే ఆలోచన చేయండి. గతంలో ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే ప్రకాష్ గౌడ్ ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ప్రచారానికి వచ్చి ఏం చేసిండు ఒక పెద్ద చార్ట్ తెరిచిండు అమ్మా ఇగో మీ 8 ఎకరాలు 261 సర్వే నెంబరు 8 ఎకరాలు పెంచారు ఇలా మీ అన్ని చేస్తూ ఈరోజు లేని సర్వే నెంబర్ ని సృష్టించి ఈరోజు 60 గదాల ప్లాట్లు ఇస్తామని మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకాష్ గౌడ్ కాదు అనే విషయం ఆలోచించి మళ్ళా తర్వాత ఏమొచ్చినాయి మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ వచ్చిరు మళ్ళీ ఏమన్నారు అమ్మా మాకు ఓటేసిన మళ్ళా నాడే మీ ఆధార్ కార్డులు కనీసం మళ్ళీ ఇచ్చిరా గెలిచిన వాళ్ళు మళ్ళీ పలకరించిరా మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత కనిపిస్తున్నా మీరు చేసినాడు ఎన్నడు బాగుపడాడు ప్రజలను మోసం చేసిన నాయకుడు ఎప్పుడు జీవితంలో బాగుపడు అనే విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. కాబట్టి నేను మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈరోజు మా యువకులు ఉన్నారు ఈరోజు నీ చెప్పకముందే చాలా మాటలు చెప్పేసి ఏమన్నారు అన్న 10 మంది మా ఊర్లో ఇల్లు పరిస్థితులు బాగాలేవు నేను అడగకపోయినా మేము మాట ఇచ్చేసాం కట్టిచ్చేస్తామని ఇక నేను వాళ్ళు మాట ఇచ్చినాక నేను ఎంకడికి తీసుకునే వ్యక్తిని కాదు నేను ఎంకడికే వ్యక్తిని కాదు. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి తమ్ముడిని శ్రీనివాసరెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపియండి. ఖచ్చితంగా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారంగా దశలి వారిగా 10 మందికి నా దూరం వాళ్ళు ఇంకో మాట ఇచ్చారు అన్నా బీరప్ప పండుగ చేస్తామని కూడా మాట ఇచ్చేసారు. కాబట్టి నేను దాన్ని ఇంకాడేటోని కాదు నా ఇంటి దేవుడు కూడా మల్లన్న దేవుడే కాబట్టి ఇంకాడేయడం లేదు. ఖచ్చితంగా గొల్లపల్లిలో ఘనంగా బీరప్ప పండుగ కూడా చేసుకుందామని చెప్పి కూడా మీ అందరికి నేను సభాముఖంగా ఈరోజు అందరికీ కూడా మాట ఇచ్చి పోతా ఉన్నాను. కానీ మీరందరూ ఏం చేయాలి ఎవరికి వేయాలి ఈరోజు మీరందరూ కూడా ఒక్కసారి
యువకునికి విద్యావంతునికి ఒక్కసారి అవకాశం ఇచ్చి పువ్వు గుర్తు ఓటేయండి, గెలిపించండి. ఖచ్చితంగా ఈ సమస్యలను తీరుస్తాం. ఈ రోజు ఆ 2061 సర్వే నెంబర్ కనుక ఉంటే మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా మేము పూర్తిగా తీసుకుని ప్రయత్నం చేసి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మాట్లాడతాం. ఈ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమస్యను మన అందరం కూర్చొని మాట్లాడుకొని చేసుకుందామని చెప్పి కూడా నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇప్పుడే అంటారంట. ఏమంటారు మీరు ఆలోచన చేయండి. రెండు విషయాలు చెప్తా ఆఖరిగా. ఇప్పుడు ఏమంటారు, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. పొద్దున్న లేచి వాళ్ళ ఇంటికాడ గేట్లకుండా కూర్చున్నాడు ఒక్కని కన్నా ఊర్లో వాళ్ళ సమ్మెలతో సాయం చేయించిన ప్రకాష్ గౌడ్ అనేది మీరు ఆలోచించండి. కానీ మా యువకులు గెలవక ముందే మేము అన్నకు మాటిస్తున్నాం, నేను చేపిస్తాం మా అన్నతో అంటున్నంటే రేపు పొద్దున మా కష్ట సుఖాల్లో మా యువకులు ఎట్లయితే మేము ఎంత ఉంటారో మీరు ఆలోచన చేయండి. రెండో విషయం ఆఖరిగా చెప్తా ఉన్నా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఏడిపోయినా ఏం కాదు మేము ఇళ్ళ పట్టాలు ఇస్తామని మోసం చేసినా, మేము దళిత బంధు ఇవ్వకపోయినా, డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా, బీసీ బంధు ఇవ్వకపోయినా మాకే ఓట్లు పడతాయి అంటారంట. అట్లా పడతాయి అంటే ఏముంది, ఓటుకి 5-10 వేలు ఇస్తామని చెప్తున్నారంట. తీసుకుని వాళ్ళకి ఓట్లు వేద్దామా, వాళ్ళు ఇచ్చే 5-10 కో మన ఓట్లు అమ్ముకుందామా, మీరు ఆలోచన చేయండి. అట్లా అని చెప్పి డబ్బులు తీసుకోకుండా ఉండకూరి, డబ్బులు తీసుకొని 5-10 కాదు బిడ్డ 15 సంవత్సరాలు చెల్లెలే ఉన్నావు, 1,000 రూపాయలు అని చెప్పి 15,000 వసూలు చేసి తీసుకోరు, కానీ ఓటు మాత్రం పోగు గుర్తుకి వేస్తురా, ఆశీర్వదిస్తురా, అందరు చేతులెత్తు వేస్తామన్నటం. సెలవు. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు.